చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ రాజకీయాలు ఏ పార్టీ అనేది కూడా చూడకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు, నా అక్క చెల్లెమ్మకు మంచి చేయాలి అనే తపన తాపత్రయంతో ఈరోజు మీ అన్న మీ తమ్ముడు అడుగులు గొప్పగా ముందుకేశాడని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంతగా ఒక్కసారి గమనించినట్లయితే అక్షరాల 30 లక్షల మందికి ఈ ఇల్లు కట్టించి ఒక్కసారి పూర్తి చేసి అక్క చెల్లెమ్మల చేతుల్లో గన పెట్టగలిగితే ఆ అక్క చెల్లెమ్మలకు కనీసం ఒక్కొక్క ఇంటి విలువ కనీసం అంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో మినిమంగా ఉంటుందని అనుకుంటే కూడా ఈ 30 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో అక్షరాల 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మల చేతిలోనే పెట్టినట్టు అవుతుంది. ఇంత పెద్ద ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నా. ఇంత మంచి చేస్తూ ఉన్న ప్రభుత్వానికి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు ఏ రకంగా కడుపు మంటతో ఏ రకంగా రోజు కూడా మనకు వ్యతిరేకంగా ఎతికి ఎతికి ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తూ దుష్ట చతుష్టయం ఎలా అడ్డుపడతా ఉన్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దుష్ట చతుష్టయం అంటే రాష్ట్రంలో ఈ పాటికి అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఒక చంద్రబాబు నాయుడు ఒకడే కాదు, ఒక చంద్రబాబు నాయుడుకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, ఈ నలుగురు కలిస్తే ఈరోజు రాష్ట్రంలో దుష్ట చతుష్టయంలా ప్రతి విషయంలో కూడా ఈరోజు అడ్డుకునే కార్యక్రమం ప్రతి విషయంలోనూ జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా 3 రాజధానుల్లో 1 విశాఖకి ఇస్తాను అని అంటే ఈ దుష్ట చతుష్టయం అడ్డుకుంటారు. మన అమరావతి పోని వాళ్ళ రాజధాని అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్న ఆ అమరావతిలో ఉన్న మన పేదవాళ్ళందరికీ, మన అక్క చెల్లెమ్మలందరికీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేదల అక్క చెల్లెమ్మలందరికీ కూడా అక్షరాల 54,000 ఇళ్ల పట్టాలు ఇస్తాను అని అంటే దాంట్లో కోర్టుకు పోయి అడ్డుకునేటప్పుడు వీళ్ళన్న మాటలు ఏమిటో తెలుసా? డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట. అంటే వాళ్ళ మధ్యలో పేదవాడు గన ఉంటే కులాల మధ్య సమతౌల్యం మారిపోతుంది అని చెప్పి నిస్సిగ్గుగా ఏకంగా కోర్టుకు వెళ్ళి కోర్టుల్లో కేసులు వేసి ఏకంగా స్టేలు తెచ్చిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇదే అమరావతిలో ఇప్పటికీ కూడా మరో 54,000 మంది పేదలు మాకు ఇంటి స్థలాలు ఎప్పుడొస్తాయి అని చెప్పి ఈ రోజుకి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ రకంగా ఈ దుష్ట చతుశయం ఏ రకంగా అడ్డుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాయలసీమ ప్రాంతంలో ఆ రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఆ రాయలసీమ గతంలో కర్నూలు రాజధానిగా ఉన్న ఆ రాయలసీమలో ఆ ఆత్మగౌరవాన్ని వారికి కూడా కల్పిస్తూ అక్కడ న్యాయ రాజధానిగా హైకోర్టు పెడతామనంటే దాన్ని కూడా ఎలా అడ్డుకుంటున్నారో మీ కళ్ళ ఎదుటనే మీరే గమనించమని అడుగుతా ఉన్నా. ఈ దుష్ట చతుష్టయాన్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతెందుకు ఇక్కడే ఈరోజే గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజుకి ఈరోజు ఇక్కడ 130,000 మందికి దాదాపుగా ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాం. వీటి విలువ అక్షరాల దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు. ఈ 130,000 మంది అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి కనీసం 5 లక్షల నుంచి 10 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమానికి ఏకంగా కోర్టుకు వెళ్ళి 489 రోజులు అంటే అక్షరాల 16 నెలలు ఈరోజు అక్క చెల్లెమ్మలకు మంచి జరగకుండా అడ్డుకున్నది ఎవరు అనంటే ఈ దుష్ట చతుష్టయం వీళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. ఇలా ప్రతి విషయంలోనూ కూడా పేద పిల్లలకు ప్రధానంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు
చివరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా పేదలు నిరుపేద పిల్లలు కూడా ప్రైవేట్ బడులకు పోతే తట్టుకోలేని ఫీజులు తట్టుకోలేము అని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి చదివే ఆ పిల్లలకు ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి నాడు నేడు స్కూల్స్ తో వాటి రూపురేఖలు మారుస్తూ సిబిఎస్ఈ సిలబస్ చేస్తూ సిలబస్ తీసుకొస్తూ ఆ ప్రతి పిల్లాడికి కూడా ఒక మంచి మేనమామ తోడుగా ఉన్నాడు అని చెప్పి చూపించే కార్యక్రమం చేస్తా ఉంటే దాన్ని కూడా కోర్టుకు వెళ్లి అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నది ఎవరు చేసేది ఎవరు ఆ దుష్ట చతుష్టయం ఈ రోజు రాష్ట్రంలో ఏ మంచి జరిగేదానికి కూడా వీళ్ళెవరూ కూడా ఒప్పుకోరు బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు బ్యాంకులు మన రాష్ట్రానికి ఏదైనా కూడా అప్పులు ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళందరూ కూడా తాపత్రయపడతారు రాష్ట్రానికి ఎక్కడి నుంచి కూడా సహాయం రానే రాకూడదు అని చెప్పి వీళ్ళందరూ కూడా కుయుక్తులు పన్నుతారు నిరంతరం కూడా మనం చేసే మంచిని అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటారు వీరికి ఏ బ్యాంకులు కూడా మనకు అప్పులు ఇచ్చినా వీళ్ళు తట్టుకోలేరు కేంద్రం ఒకవేళ మనకు డబ్బులు ఏదైనా ఇస్తే దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేరు రాష్ట్ర ఆదాయాలు ఒకవేళ పెరిగితే దాన్ని అసలు ఓర్చుకునే కార్యక్రమమే చేయలేరు పేదలకు ఏ మంచి జరిగినా కూడా వీరికి కడుపు మంట కళ్ళల్లో పచ్చ కామర్లు వీళ్ళకు ఒళ్ళు నిండా పైత్యం బీపీ కడుపు మంటతో చాలా చాలా బాధపడే కార్యక్రమం ఈరోజు మన కళ్ళ ఎదురునే జరుగుతూ ఉంది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా మంచి చేయడం కోసం పేదల కోసం ఈరోజు లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేశాం గతంలో ఇప్పటికీ తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏ అక్క చెల్లెమ్మకైనా కూడా ఎక్కడా కూడా లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఎక్కడ వివక్షకు లోను కావాల్సిన అవసరం లేదు నేరుగా మన గడప వద్దకే నేరుగా గుడ్ మార్నింగ్ చెప్తూ తలుపు తడుతూ వాలంటీర్ చెల్లెమ్మలు వాలంటీర్ తమ్ముళ్ళు వచ్చి నేరుగా మంచి చేసిపోతూ ఉన్నారు ఈరోజు లంచాలు లేని వ్యవస్థ క్రియేట్ చేస్తూ ఈరోజు బటన్ నొక్కిన వెంటనే అక్షరాల 137,000 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళింది అని చెప్పి ఇంతకన్నా గొప్ప కార్యక్రమం ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా చేయగలిగారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను సవినయంగా ఈరోజు కోరుతా ఉన్నా ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళెవరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా జగన్ మాత్రం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశము పరిస్థితులు దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక్కడే ఈ కౌంటర్లలో ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఇళ్ళ పట్టాలు ఇల్లు శాంక్షన్ ఇచ్చే కార్యక్రమాలు ఇక్కడే జరుగుతూ ఉంది ఈ మంచి కార్యక్రమంలో ఈ పట్టాలు తీసుకొని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కూడా చిరునవ్వుతో ఇంటికి పోవాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం కాసేపటి కిందట నా సోదరుడు అదీప్ మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాల మీద చెప్పడం జరిగింది నిజంగా పంచగ్రామాల సమస్యకు సంబంధించి ఈ సమస్య కోట్లల్లో ఉంది కోట్లల్లో ఉండే ఈ సమస్యను పరిష్కరించేందుకు సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశాం ఎన్నెన్నో సందర్భాలలో కోట్లల్లో కమిటీ ద్వారా మంచి ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఈరోజుకి కూడా
కోట్లల్లో దాన్ని పరిష్కరించే కార్యక్రమం జరుగుతా ఉంది. ఇది నా చేతుల్లో ఉండి జరిగే కార్యక్రమం కాదు కాబట్టి అనుకున్నంత స్పీడ్గా జరగడం లేదు. కానీ ఖచ్చితంగా అందరికీ కూడా నేను ఈరోజు భరోసా ఇస్తా ఉన్నాను. కోట్ల ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీలైనంత త్వరగా ఒక మంచి పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తామని మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను. ఇక తాడి గ్రామంకి సంబంధించి పొల్యూషన్లో ఉన్న ఈ తాడి గ్రామం గురవుతూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ప్రజలు బాగుంటుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని చెప్పి కూడా కాసేపటి కిందట అదీప్ చెప్పడం జరిగింది. అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మరో వారం 10 రోజుల లోపలనే ఖచ్చితంగా తాడి గ్రామానికి సంబంధించి 56 కోట్ల రూపాయలు వాళ్లకు ఏదైతే అవసరం ఉందో అది ఖచ్చితంగా ఇచ్చి ఆ గ్రామానికి న్యాయం చేస్తాము అని చెప్పి వారం 10 రోజుల్లోనే ఈ న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఉత్తరాంధ్ర సుజల సవంతి గురించి తాను మాట్లాడాడు. ఉత్తరాంధ్ర సుజల సవంతి నిజంగా నాన్న కలిన నాన్న కన్న స్వప్నం అది. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర సుజల సవంతి పూర్తి చేసే దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తాం. పోలవరం నీళ్లు ఖచ్చితంగా శ్రీకాకుళం దాకా తీసుకొని పోయే దిశగా ఖచ్చితమైన అడుగులు పడతాయని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సవినయంగా. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ కౌంటర్లు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా వెళ్ళేటప్పుడు ఇంటి పట్టాలు తీసుకొని చిరునవ్వుతోనే వెళ్ళండి అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మీ అన్న మీ తమ్ముడు ఈరోజు సెలవు తీసుకుంటా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మున్సిపల్ మినిస్టర్ శ్రీ ఆదిమూలం సురేష్ గారి నేతృత్వంలో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని ఎంఐజీ లేఅవుట్ ఏవిని లాంచ్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేత రోజన దేవుడి దయతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల ఈ ఒక్క కాలనీలోనే దాదాపుగా 10,200, కరెక్ట్గా చెప్పాలంటే 10,228 ప్లాట్లు ఈ ఒక్క కాలనీలోనే ఇల్లు నిర్మాణం జరగబోతా ఉంది. ఇక్కడ దేవుడి దయతో ఈ 10,228 కుటుంబాలకు ఇక్కడ మంచి జరగడమే కాకుండా ఇక్కడ విలేజ్ క్లినిక్లు రాబోతూ ఉన్నాయి, అంటే హెల్త్ సబ్ సెంటర్స్ రాబోతూ ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్ రాబోతూ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ రాబోతూ ఉన్నాయి, హై స్కూల్స్ రాబోతూ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ రాబోతూ ఉన్నాయి, 3 పార్కులు కూడా రాబోతూ ఉన్నాయి, మార్కెట్ యార్డు సచివాలయంతో సహా. నిజంగా ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఇంతమంది జీవితాలను మార్చగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని మాత్రం సగర్వంగా మీకు ఒక మంచి అన్నగా, మీకు ఒక మంచి తమ్ముడుగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడికి రాకమునిపి అడిగా నేను, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక సెంటు స్థలం ఇస్తూ ఉన్నాం, ఈ స్థలం విలువ ఎంత అని చెప్పి నేను కలెక్టర్ గారిని అడిగాను, ఎమ్మెల్యేను అడిగా. గజం 12,000 రూపాయలు పలుకుతా ఉంది నా. 50 గజాలు అని అంటే అక్షరాల 6,00,000 రూపాయలు ఉట్టి ఇంటి స్థలం విలువే అన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు కలెక్టర్లు ఎమ్మెల్యే గారు. నిజంగా 6,00,000 రూపాయల విలువ చేసే ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇక్కడ మరో 2,00,000 పై చిలుకు చేసే విలువ చేసే
ఒక ఇల్లు కూడా కట్టి చూస్తే ఈ రెండు కలిపితేనే 6 లక్షల రూపాయలు అవుతుంది 8 లక్షల రూపాయలు అవుతుంది ఆ తర్వాత ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు కరెంటు ఇటువంటివన్నీ రావడంతో కనీసం అంటే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతుల్లో 10 లక్షల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనే పెట్టినట్టు అవుతుంది అని చెప్పి సగర్వంగా ఈ రోజు ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిజంగా దిగ్విజయంగా ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఎందుకు కోరుకుంటా ఉన్నాను అంటే అక్షరాల 16 నెలల కిందటనే ఈ కార్యక్రమం చేయడానికి అడుగులు ముందుకు వేశాం కానీ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మీరే చూస్తా ఉన్నారు ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో ఎక్కడ జగన్కు ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతారో అని చెప్పి కడుపుమంట ఎక్కువైపోయిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి అదిలో భాగంగానే కోర్టుకు పోవడం ఆపడం అక్షరాల ఇన్ని లక్షల మందికి మేలు జరుగుతా ఉన్న కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం జరగడం ఇవన్నీ కూడా అధిగమించి 16 నెలల తర్వాత కరెక్ట్ గా చెప్పాలంటే 489 రోజులు ప్రతిరోజు కూడా లెక్కేస్తూనే వచ్చాం ఇన్నిన్ని రోజులు 489 రోజులు పట్టింది ప్రతిరోజు కూడా ఎప్పుడెప్పుడు ఈ కోర్టు వ్యవహారాలు పూర్తవుతాయి ఎప్పుడెప్పుడు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసే రోజు వస్తుంది అని చెప్పి కనీసం వారానికి ఒకసారి అడ్వకేట్ జనరల్ తో ఏజీ గారితో కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడుతూనే వచ్చాం దేవుడి దయ వల్ల ఈ రాటికి కోర్టుల్లో నుంచి కోర్ట్స్ లో నుంచి ఈ సమస్యలు తీరిపోయి ఈ రోజు అక్షరాల ఇన్ని లక్షల మందికి మేలు చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉందని చాలా సంతోషంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఒక ఇల్లు అంటే అది ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక శాశ్వత చిరునామా ఇచ్చినట్టు అవుతుంది ఒక ఇల్లు కట్టడము అంటే అది ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక సామాజిక హోదాను కల్పించినట్టు అవుతుంది జీవితకాలమంతా కూడా పైసా పైసా కూడా కూడబెట్టుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేస్తుంది పైసా పైసా కూడబెట్టుకుంటూ 4 ఏళ్ల సంపాదన 5 ఏళ్ల సంపాదన 6 ఏళ్ల సంపాదన పైసా పైసా కూడబెట్టుకుంటూ చివరికి ఒక మంచి చోట ఒక స్థలం కొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడమే ఒక జీవితానికి పరమార్థంగా భావించే పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవడము అంటే ఇల్లు కట్టడమే కాదు పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టడమే కాదు ఆ తర్వాత తమ పిల్లలకు ఇచ్చే ఒక ఆస్తిగా భావించేది ఏదైనా ఉంది అంటే అది ఒక ఇల్లే అని చెప్పి కూడా ఈరోజు నేను సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అటువంటి మంచి కార్యక్రమం ఈరోజు దేవుడి దయతో మీ అందరి అన్నగా మీ అందరి తమ్ముడుగా చేయగలుగుతున్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు మనందరం కూడా కలిసి సాగించే ఈ అభివృద్ధి ప్రయాణంలో ఇక ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్క కుటుంబము శాశ్వత చిరునామా లేని కుటుంబంగా సొంతిండు లేని కుటుంబంగా మిగిలిపోరాదు మిగిలిపోకూడదు అని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఎన్నికలప్పుడు మాటిచ్చాం అక్షరాల ఎన్నికల ప్రణాళికలో ఆ మాటను కూడా చేర్చాం 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నేను చూసిన దాన్ని ఆ ఎన్నికల ప్రణాళికలోకి తీసుకొని రావడం జరిగింది అక్షరాల 25 లక్షల మందికి ఇల్లు కట్టి ఇస్తాము అని చెప్పి ఆ రోజు మాటిచ్చాం ఎన్నికల ప్రణాళికలో చెప్పాం ఈరోజు దేవుడు దయతో అంతకన్నా గొప్పగా ఎక్కువగా కూడా చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా కూడా ఈరోజు
మీకు మంచి అన్నగా మంచి తమ్ముడిగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన మాటకన్నా ఇచ్చిన మాటకన్నా మిన్నగా ఏకంగా 30,70,000 మందికి ఈ రోజు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం అన్నది చేయగలిగాము. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.5 సెంటు, పట్టణాల్లో అయితే 1 నుంచి 1.5 సెంటు మధ్యలో ఈరోజు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అక్షరాల ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 15,60,000 ఇళ్ల నిర్మాణం కూడా ఇప్పటికే ప్రారంభం కూడా అయింది అని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో ఈరోజు మనం కడతా ఉన్న ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. కనుల విందుగా ఈరోజు ప్రతి గ్రామ పొలిమేరల్లో కూడా అవన్నీ కూడా మన కళ్ళు ఎదుటనే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అక్షరాల 30,70,000 ఇంటి స్థలాలు, 17,000 జగనన్న కాలనీలు రాష్ట్రంలో మొత్తం